வாழ்த்தி அன்போடு வரவேற்கிறோம். இந்த நாளிலே நாங்கள் காத்திருக்கிற பிள்ளைகளுக்கு வருகிற ஆசீர்வாதத்தை குறித்து பார்க்க போகிறோம். ఈ దినముల మనము దేవుని కొరకు ఎదురు చూసే వారికి వచ్చే ఆశీర్వాదములు మనం చూస్తున్నాం. ఆండ్రుకాగ కాత్తిరుకుంబోదు కర్త నమకు ఆశీర్వాదతే తరుగురార్. దేవుడి కొరకు మనం ఎదురు చూసేప్పుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తారు. నరియ కార్యత నమ కాత్తిరుపోం అన సోందు పోయిరువం. చాలా కార్యాల గురించి మనం ఎదురు చూసుండొచ్చు, కానీ మనం బలహీనపడి ఉండొచ్చు. నరియ కార్యతకు ని ఎదురు పాత్రపింగ అన ఉంగలు కడకమ ఇరుకలం. ఎన్నో కార్యాలు మీరు ఎదురు చూసుండొచ్చు, కానీ అవి మీకు దొరుకుండపోవచ్చు. నీ అద గురించి కలంగాదింగ. దాని గురించి మీరు భయపడొద్దు. నీ కాత్తిరుకర కార్యతకు ఆండవర్ ఒక అద్భుతం చేయవార్. మీరు ఎదురు చూసే కార్యానికి దేవుడు మీకు ఒక అద్భుతం చేస్తాడు. సంగీతం 27వ సంగీతం 14వ వచనతల వేదం ఇవ్వనమై சொல்கிறது, కర్తర్కు కాత్తిరు அவர் உன் இருதயத்தை ஸ்திரப்படுத்துவார், திடமனதாய் இருந்து கர்த்தருக்கே காத்திரு. கீர்த்தனை புஸ்தகம் 27:14 చెప్తుంది, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. మనుషులకు కాత్తిరుకు போது நம்ம சோர்ந்து போய்டுவோம். మనుషుల కోసం మనం ఎదురు చూసేప్పుడు మనం బలహీనపడొచ్చు, అన తిడమనదా ఇరుది కర్తరికి కాత్తిరుంగ. కానీ మనం ధైర్యంగా ఉండి దేవుడి కొరకు మనం ఎదురు చూసే ఆండవర్ వాళ్ళకి ఒక అద్భుతం చేయ్. దేవుడు మన కుటుంబంలో ఒక అద్భుతం చేస్తాడు. మూడు తలపుగలే పార్క పోగరం. ఈ దినములో మనం మూడు కార్యాలు మనం చూస్తున్నాం. మొదలవుది కాత్తిరుకర పిల్లలు వెక్కపట్టు పోవదిల్లై. మొదటి కార్యం ఏంటంటే ఎదురు చూసే బిడ్డలు సిగ్గుపడరు. మనుషులకు కాత్తిరుంద వెక్కపట్టు పోవం. మనుషులకు ఎదురు చూసి మనుషుల కోసం మనం ఎదురు చూస్తుంటే మనం సిగ్గుపడొచ్చు. అరసేల్వాది పాత నీ వెక్కపట్టు పోవే. ఈ నాయకులు చూస్తుంటే మనం ఎదురు చూసి సిగ్గుపడి ఉండొచ్చు. ఆండవర நீ கொரக்கு கனிப்பெட்டுகொன வாரிலோ எவடனோ சிக்குனந்தடு, ஏது லேக்கொண்டனே துரோகம் செய்யுவாரு சிக்குனந்தரு. எனக்கு ஒரு சகோதரியே தெரி 35 வரைக்கும் திருமணமாகவில்லை. ఆయనకు ఒక సహోదరి తెలుసు, 35 వచ్చినా కూడా ఆమెకు ఇంకా వివాహం అవ్వలేదు. అమ్మ అల్లుది జోమనిటే ఇర్పాంగ. ఆమె తల్లి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటది, పాస్టర్ ఎప్పుడు ఏం మహిళకు తిరుమణం ఆగు చెల్వాంగ, పాస్టర్ నా కుమార్తెకి ఎప్పుడు కళ్యాణం అవుతుంది అని చెప్పి ఆమె అడిగేది ఉండేది. కాత్రికింగ నిశ్చయమాండు నల్ల మాపలే తరువారు. మీరు ఎదురు చూస్తూ ఉండండి, దేవుడు మీకు కుటుంబంలో మా గొప్ప కార్యం చేస్తాడని చెప్పాడు. ఒక నాలు అదే పోల నల్ల మాపలే ఆండోరు కొడతారు. ఒకరోజు అదే రకంగా ఒక మంచి భర్తని అమ్మాయికి ఇచ్చారు. నల్లా ఇక్కడ సంతోషంగా ఉన్నారు వాళ్ళు. నీకు ఒకవేళ ఇది పాత్తు కొడుకు దేవ పిల్లయ్యే ఉంగ కుటుంబత్తుకాగ నీకు జోమ నీటిలాం. ఈ రోజు మీ కుటుంబంలో ఇలాంటి కార్యం కొరకు మీరు ప్రార్థన చేస్తుండొచ్చు. కాలంగా ఒకవేళ కడదు పోయి ఇరుకలాం. ఎన్నో సంవత్సరాలు గడిచుండొచ్చు. నీ కళంగాదింగ కానీ నువ్వు భయపడద్దు. వేదతలే నాకు పార్కరం నాన్ కర్త ఎనకు కాత్తిరుకరవల్ వెక్కపట్టు పోవదులేండి సొల్గరదు. పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంది, నేను దేవుణ్ణి నా కోసం ఎదురు చూసిన వారు మీరు భయపడద్దని చెప్తున్నారు. ఆయన ఆయనకు కాత్తిరుకర పిల్లలు ఒరు నాలు వెక్కపట్టు పోవదిల్లే. ఆయన కొరకు ఎదురు చూసిన వాళ్ళు ఒకరోజు సిగ్గుపడింది లేదు. ఏదై కురితు కళంగాదింగ దేని గురించి మీరు భయపడద్దు. ఏదై కురితు కన్నీరు వడికాదింగ దేని గురించి మీరు కన్నీళ్లు వేస్ట్ చేయొద్దు. ఆండ్రు కురిత టైం వరుమోది ఎల్లా కొండదు తందరువారు. దేవుడు దానికన్నా సమయం ఇచ్చినప్పుడు మీకు అన్ని చేస్తారు. అవర్ సరియాన నేతలు కుటుంబత్తుకు అర్పుదం చేయవా. అన్ని రకాల సమయంలో మీకు కార్యాలు చేయడానికి సిద్ధంగా. అవరికి ఎప్పుడు ఉనకు తరుణం అవరికి తెలియం. నీకు ఎప్పుడు కార్యం చేయాలో ఆయనకి తెలుసు. ఆండవర్ అంత నేరత్లో ఉనకు అర్పుదం చేయవా. దేవుడు ఆ సమయంలో నీకు కార్యం చేస్తాడు. ఎనివే సోర్ందు పోగాదిగే ప్రియమైన దేవుడు. ఇక మీదట నువ్వు భయపడద్దు. కాత్తిరుకు పిల్లలకు ఆండవర్ అర్పుదం చేయవా. ఎదురు చూసే బిడ్డలకు దేవుడు కార్యం చేస్తాడు. రెండవది ఆండవర్ కాత్తిరుకుని పిల్లలకు ఎన్న తరువా. రెండో కార్యం మనం చూద్దాం, ఎదురు చూసే వారికి దేవుడు ఏం ఏ కార్యం చేస్తాడు. ఆండవర్ పుదు బలం తరువా. దేవుడు కొత్త బలం ఇస్తున్నాడు. నమ్మ బలం నమ్మ ఒరు నాలు కుంజిపోయిడం. మనం చిల కొన్ని టైంలో బలహీనంగా ఉండొచ్చు. వయసు ఆగ ఆగ బలహీనమా ఇరుకుంది పోల తోను. మనలో వయసు అయ్యే కొద్ది కూడా మనం ఇంకా బలహీనంగా ఉంటాం. బైబిల్ సొలది 80 యోషువా బలనులవనా ఇరుందాన్. కానీ 80 చెప్తుంది ఇక్కడ వేదం, యోషువా 80 ఆయన బలంగా ఉన్నాడు. ఆయన యుద్ధకి 80 పోనానండి చెల్లి వేదం సొలది. వేదం చెప్తుంది ఆయన 80 యుద్ధానికి వెళ్ళాడని చెప్తుంది. ఆయన కన్ను ఇరులు అడగలేయండి వేదం సొలిగిరది. ఆయన కన్ను మసకబారలేదని చెప్తుంది వేదం. ఆయన బలం కురయవలేయండి చెల్లి వేదం సొలిది. ఆయన బలం ఎక్కడ తగ్గలేదని చెప్తుంది వేదం. ఈయన కేట్టుకుంటున్న అరుమైన దేవ పిల్లగే ఆలకిస్తున్నట్టు దేవ బిడ్డలారా, కర్తరునకు పుదు బలాన్ని తరువా. దేవుడు నీకు కొత్త బలాన్ని ఇస్తాడు. ఆడుని సముఖతలే జపం పండుబోదు పుదు బలాన్ని తరువారు. దేవుడి దగ్గర నువ్వు మోకాలు వేసినప్పుడు దేవుడు నీకు కొత్త బలాన్ని ఇస్తాడు. దేవుడి ఆలయతలే కాత్తిరుకుం పోదు కర్తరునకు పుదు బలాన్ని తరువా. దేవుడి మందిరం ఎదురు చూసినప్పుడు దేవుడి కొత్త బలాన్ని ఇస్తాడు. పుదు బలతలే ఎవ్వలవు దూరం చెయ్య ముడియం. కొత్త బలం వచ్చినప్పుడు నువ్వు ఎంత దూరమైనా పరిగెట్టగలవు. ఆండవరు కాక అధికమైన కార్యతే సాధిక ముడియం. దేవుడి కొరకు అధికంగా నువ్వు కార్యాలు చేయగలవు. నల్లని వేల చేయ ముడియం. మంచిగా నువ్వు పని చేయగలవు. బలతే కురుదు సోర్ను పోగాది. నీ బలహీన గురించి నువ్వు భయపడద్దు. ఆండవరు పుదియ బలనే తరువా. దేవుడు నీకు కొత్త బలాన్ని ఇస్తాడు. ఏసయ్య 40:32 వేదం ఇవ్వనమై సొలుగురది, కర్తరికి కాత్తిరుకుని
பிள்ளைகள் புதுபலன் அடைவார்கள். அவர்கள் கழுகுகளைப் போல உயர செட்டை அடைத்து மேலே எழும்புவார்கள் என்று வேதம் சொல்கிறது. ஏசியா 40:31 చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూసే వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసలక నడిచిపోవుదురు. అవర్గల్ ఓడినాలు మిలైపడయార్గల్. ఆయన వాళ్ళు ఓడిపోయిన కూడా ధైర్యంగా ఉంటారు. నడందాలు అవర్గల్ సోర్వడయార్గల్. నడిచినా కూడా వాళ్ళు భయపడరు. వాళ్ళు ప్రియమైన దేవ పిల్లకి பிரியமான தேவ பிள்ளைகளாரே, ஆண்டவர்கள் புதிய பலனை தருவார். தேவன் உங்களுக்கு கொத்த பலம் இஸ்தார். நான் கடந்த நாட்களில் நார்த் இந்தியாவுக்கு ஊழியத்துக்காக சென்றிருந்தேன். சேவகுடு கொஞ்ச ரோஜுல முன்பு நார்த் இந்தியாக்கு சேவக்கு வெள்ளார். ஆயன 100 வயதுல ஒரு அம்மாவை பார்த்தேன். 100 சம்வத்சரம் வயசுகள் ஒரு அம்மன் சூசார். ஆயன நல்ல சமைக்கிறாங்க, ఇంకా బాగా మంచిగా వంట చేస్తుంది. ఆవిడ నల్ల వేలే చేయరాంగ, చక్కగా పని చేసుకుంటుంది, సొంత కార్యాలు నల్ల చేయరాంగ. ఆమె కొన్నటువంటి కార్యాలను కూడా ఆమెనే చేసుకుంటుంది. నాకు ఆశ్చర్యమా ఉంది, ఆయనకు ఆశ్చర్యంగా ఉంది. ఆవిడ కేట ఉంగలికి ఎప్పుడు ఇంత బలం వందదని చెల్లి ఆయన అడిగారు, ఏ విధంగా నీకు ఇంత బలం వచ్చింది అని అడిగారు. మొదలవుది జబన్ చెన్నాంగ, మొదటగా ఆమె చెప్పింది దేవుడి ప్రార్థన అని. రెండవది నాకు గోధుమ సాబడం చెన్నాంగ, రెండవది మేము గోధుమలు తింటామని చెప్పింది. ప్రియమైన దేవ పిల్లగే, ప్రియమైన దేవ పిల్లలారా, ఆండ్రుడు పుదియ బలం తరువా, దేవుడు నీకు కొత్త బలం ఇస్తాడు. ఆండ్రుడి సమూహత్తు காத்திருக்கும் போது ஆவியான ஒரு அக்னியா இறங்குவா. தேவடி மந்திரம் நீ எதிர்த்து சூசினப்படி தேவனுக்கு அக்னிகா நீ திக்கி வஸ்தாடு. நீ செய்ய வேண்டிய வேலையை கர்த்தர் உனக்கு பலன் தருவா. நீ చేసే காரியல தேவனுக்கு பலன் இஸ்தாடு. கழுவுக்கு சமானமாய் உன் வயது திரும்ப வாழவேது போல ஆகும். கிரத்தக்கு இச்சினட்டு கொத்த பலன் நீக்கு மல்லி கொத்த ஜீவிதான் இஸ்தாடு. கழுகை போல ஆண்டவர் புதிய பலனை தருவா. கிரத்த வல நீக்கு கொத்த பலன் இஸ்தாடு. ஐனா கழுகை குறித்து வேதம் சொல்கிறது. பக்ஷிராஜு குறித்து நீக்கு வேதம்ல உண்டு மீக்கு. அது பழைய ரெக்கையெல்லாம் பிச்சி போய்விடுமா. தானி பாத்த ரெக்கலனே கூட போதாயంట. வயசு ஆக ஆக பழையல ரெக்கையெல்லாம் பிச்சு போட்டுருமா. வயசு அவுத்தோ அவுத்தோன்னப்படி தனக்கு பாத்த ரெக்கலன்னு போத்தாயி. அதுக்கப்புறம் புதிய பலனோடு இறங்கி வரும். தான் தர்வாத மறுபடி கொத்த பலம் வந்து புதிய தெம்போடு இறங்கி வரும். கொத்த பலன்தோ தனக்கு முந்துகெழுத்துந்து. ஆண்டுடைய சமூகத்துல நீங்க காத்திருக்கும் போது మందిరంలో మనం ఎదురు చూసేప్పుడు పరిశుద్ధ ఆవియను వల్లమే ఇరంగువా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధంగా నడుపుతాడు. మీకు పుదియ బలనే అవర్ తరువా. మీకు కొత్త బలం ఇస్తాడు దేవుడు. సింసోను గురించి వేదం చెల్గరుది. సింసోను గురించి చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. ఆండవర్ అనుకుల పుదియ బలం కొడుతదనాలే. దేవుడు ఆయనకు కొత్త బలం ఇచ్చిన వల్ల అవ సింగతే ఒక ఆటుకుట్టియ పోల కిలిచి పోటా. ఆయన సింహాన్ని ఆయన ఒక చిన్న గొర్రె పిల్లగా చీల్చి పాడేశాడు. ఆయన అవనికి కర్తర్ పుదియ బలనే తంద. ఆయనకి దేవుడు కొత్త బలం ఇచ్చాడు. ఇంత సత్తతి కేటుకుంటున్న అరుమైన దేవ పిల్లగే, ఈ వార్త ఆలకిస్తున్నట్టు బిడ్డలారా, నీ వ్యాధియోడు సోందు పోయి ఇరుకలాం. నువ్వు వ్యాధితో బలహీన పడి ఉండొచ్చు. మరుతువు మణికి పణతైలా సెలవు పడి ఇరుకలాం. హాస్పిటల్ నువ్వు ఎన్నో ఖర్చు చేసి ఉండొచ్చు. ఓ పిల్లకి నీ కదరికొండిరుకలాం. నీ బిడ్డల కోసం నువ్వు ఎంతో బాధపడుతుండొచ్చు. ఆండుడి సమూహతులే కాత్తిరుంగ. దేవుని మందిరంలో నువ్వు ఎదురు చూడు. నేను యేసునకు పుదియ బలని తరువా. దేవునికి యేసు ప్రభునికి కొత్త బలం ఇస్తాడు. యేసుకు బలని తరువా. యేసు ప్రభునికి కొత్త బలం ఇస్తాడు. వ్యాపారం నష్టమా నీకు? వ్యాపారం లేదా నష్టం ఉండదు. సోర్గు పోగాదింగ నువ్వు భయపడద్దు. ఆండుడికి కాత్తురుంగ. దేవుడి కొరకు నువ్వు ఎదురు చూడు. ఐశ్వర్యతే సంపాదికర బలనే కర్తనకు తరువా. ఐశ్వర్యాన్ని సంపాదించే బలం కూడా ఆయన ఇస్తాడు. అవర్ సంపాదికర బలనే ఉనకు తరువా. ఆయన సంపాదించే బలం నీకు ఇస్తాడు. పోదు పోదుంగర అలవుకు ఆశీర్వాదం ఉనకు వారు. చాలు చాలు నువ్వే చెప్పే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడికి కాత్తురుకు పిల్లలకు పుదు బలనే అడేవారు. దేవుడి కొరకు ఎదురు చూసే బిడ్డలకు కొత్త బలం ఇస్తాడు ఆయన. మూడవ కార్యంగా చూద్దాం. ఆండుడికి కాత్తురుకు పిల్లలకు, దేవుడి కొరకు ఎదురు చూసే బిడ్డలకు భూమి సౌందర్య పార్గై, భూమి స్వతంత్రించుకోవచ్చు. మనం భూమి సౌందర్యత్తుకొల్వ, భూమి స్వతంత్రించుకుంటారు వారు. సభకి వరగర ఒక ఏళ్ళ తయారు తెలియం. మన సభకు వచ్చేటువంటి ఒక లేని ఒక సహోదరి తెలుసు. 5 పిల్లలు ఇరుకురు. 5 బిడ్డలు ఉన్నారు. వాడక వీటిలో వీటికి ఎడైలని చెల్లిటాంగ. అద్దె ఇంట్లో ఉండి ఆమెకి అద్దె ఇంట్లో కూడా ఎలిపమని చెప్పారు బయటికి. ఒక వీటిలో నిறைய పిల్లలు ఇరుకురాంగ. అదనాల ఉంగలికి వాడక ఎడ ఇల్లని చెల్లిటాంగ. మీ ఇంట్లో ఎక్కువ మంది బిడ్డలు ఉన్నారు, మా ఇంట్లో మీకు చోటు లేదు, మీరు బయటికి వెళ్ళిపోని చెప్పారు. అన్న కన్నీరోళ్ళు ఆండుడి సభకులో జోమన్నాంగ. ఆమె కన్నీరుతో దేవుని మందిరంకి వచ్చి ప్రార్థన చేసింది. అలగాను సొంత వీటి కర్తర్ కొడతా. చక్కటి దేవుడు మంచి స్థలాన్ని ఇచ్చి దేవుడు ఇల్లు ఇచ్చి 5 పిల్లలకు తిరుమణం అయ్యిచ్చి 5 బిడ్డలకి పెళ్లిళ్ళు అయ్యాయి. 5 పిల్లలకు కర్తర్ పిల్లలే కొడుతురు. 5 బిడ్డలకి బిడ్డలు ఇచ్చారు. దేవుడికి మహిమ ఉండగట్టం. దేవుడికి మహిమ ఉండదుగా. కాత్తురుకుర పిల్లలు భూమిని సౌందర్యపార్గా, ఎదురు చూసే బిడ్డలు భూమిని స్వతంత్రించుకుంటారు. మీరు వాడక వీటిలో ఇరుకలా, మీరు అద్దె ఇంట్లో ఉండండి. ఒక చిన్న వీటిలో కాత్తురుకలా, చిన్న ఇంట్లో మీరు ఎదురు చూస్తుండండి. అయ్యో వీడి లాగా ఇరుకలా, వీలు కూడా లేకుండా ఉండొచ్చు. ఆండ్రుడి సమగ్రతల కాత్తురు. కానీ దేవుడి మందిరంలో మీరు ఎదురు చూడండి. కాత్తురుకుర పిల్లలకు కర్తర్ భూమి సౌందర్య కృపై తరువా. ఎదురు చూసే బిడ్డలకి భూమిని స్వతంత్రించుకునే కృపత ఇస్తారు మీకు. ఆండవర్ ఆదాం ఏవాళ్ళ పడకపోతే నీళ్ళు ఆండుకొలుగల దేవుని సొన్నారు. ఆదాము ఏవాళ్ళని తయారు చేసి ఆయన ఇవన్నీ స్వతంత్రించుకోమని చెప్పాడు. ఆయన భూమి సౌందర్యకదా కర్తరు అలైతిరుకురా, ఇవన్నీ నువ్వు స్వతంత్రించుకోని చెప్పాడు. సోందు పోగ వేండాం, ఇక మీద మీరు భయపడద్దు. సంగీతం 37:34 వేదం ఇవ్వనమై సొలుగురది. సంగీతం 37:34 పార్కరో, నీ కర్తరుకు కాత్తురుంది అవుడి వల్లి కైకోల్ అప్పుడు నీ భూమి సుందంతి కొల్వదరికి అవర్ ఉన్న ఉయర్తువారండి చెల్లి వేదతులే నాంగల్ పార్కరోం.
கர்த்தருக்கு காத்திருங்க பிரியமான தேவ பிள்ளையே. கீர்த்தன புஸ்தகம் 37:34 చెప్తుంది, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనుని నిర్మూలం కాగా నీవు చూచెదవు. ఆండోరుకు కాత్తిరుకుర పిల్లంగ భూమిని స్వతంత్రించుకొల్వాంగ. దేవుడి కొరకు ఎదురు చూసే బిడ్డలు భూమిని స్వతంత్రించుకుంటారు. కర్తర్ ఆబ్రహామై పార్తు అలైకుంబోదు కర్తర్ సొన్నార్. దేవుడు ఆబ్రహాను చూసి దేవుని పిలిచినప్పుడు నీవు ఎల్లతే ఎలా విట్టు వాయుడు దేవుని సొన్నా, నీకున్నటువంటి చోట్లన్నీ వదిలి నువ్వు నా దగ్గరికి రా అని చెప్పాడు. ఆయన ఆండుడి సముఖంలో అవన్ కాత్తిరుందా. ఆయన దేవుడి మందిరంలో ఎదురు చూశాడు. ఆయన கர்த்தர் அவனை தேசத்தை சுதந்திரிக்க கர்த்தர் அவனை உயர்த்தினார். ஆ தேசாயனை சுதந்திரிச்சுக்கினே அந்த இதுகா ஆயன பலபரிச்சாரு தேவுடு. ஆண்டவர் அவனை ஆசீர்வதித்தார். தேவுடு ஆயன ஆசீர்வதிச்சாடு. பிரியமான தேவ பிள்ளையே, பிரியமான பெட்டலா, ஏதோ ஒரு காரியத்துக்காக நீங்க காத்திருக்கீங்களா? ஏதோ ஒரு காரியம் கொடுக்க மீர் எதிர சூஸ்துனாரா? பிசினஸ்ல எங்களுக்கு வாடகை இடத்துல தான் இருக்கோம் நீங்க ஜோம் பண்ணிட்டு இருக்கீங்களா? வியாபாரம்ல கஷ்டம்ல உன்னாரா? வாடகை வீட்டில் தான் இருக்கிறோம் நினைச்சிட்டு இருக்கீங்களா? அத்தனை இன்ட்ல ஒண்ணாமனு பாதப்படுத்தினாரா? கர்த்தர்களுக்கு சொந்த இடத்தை தருவார். தேவடு மீக்கு சொந்த கிரகம் இஸ்தாடு. சொந்த ஸ்தலத்தை கர்த்தர்களுக்கு தர போகிறார். ஸ்தலான மீக்கு தேவடு இஸ்தாடு. ஒருவேளை வீடு கட்ட முடியாம இருக்கீங்களா? ஒருவேளை இல்லு கட்டலேக்கணும் உன்னாரா? கர்த்தர் உங்களுக்கு கட்ட உதவி செய்வார். தேவடு மீக்கு கட்டி வித சகாயம் செய்தாடு. ஒருவேளை கடன் பிரச்சனையோடு இருக்கீங்களா? ஒருவேளை அப்புல பாதத்தோ உன்னாரா? கர்த்தர் உங்களுக்கு கடன் பிரச்சனையை மாற்றுவார். தேவடு மீக்கு உன்னட்ட ஆர்த்திக இப்பந்தலையும் கூட தீசி வேஸ்தார். வியாதியோடு இருக்கீங்களா? பலஹீனத்தோ உன்னாரா? கர்த்தர் வியாதி எடுத்து போடுவார். வியாதியில இருந்து தீசி வேஸ்தாடு. உங்கள் துக்கம் சந்தோஷமாய் மாறும். மீ துக்கம் சந்தோஷமா மாறணும். மனுஷனை நீ நம்பாதே. மனுஷன் நம்மது. சூழ்நிலை வரும்போது அவன் மாறி போயிடுவான். கொஞ்சம் காரியம் வச்சினப்பட வாழ மாறுத்தாரு. அவனுக்கு உதவி செய்ய முன்வர மாட்டான். வாழ் சகாயம் செய்யக்க மனக்கு முந்து தக்கிற்கு ராரு. கர்த்தருக்கு காத்திருங்க. தேவடு கொரக்கு எதிர சூடண்டி. கர்த்தர் ஒரு நாள் கைவிடவே மாட்டார். தேவடு ஒக்க ரோஜு மனல் செய்வதில்லை. தேவடு நாங்க இஞ்ச பக்கத்துல சபையை ஆரம்பித்து இருக்கிறோம். எங்கள் வாழ்க்கையில அநேக காரியங்களை ஆண்டவர் அற்புதம் செஞ்சிருக்கிறாரு. ஈஞ்சம்பாக்கல மண் சபை உன்னப்படு தேவடு இன்னும் அற்புத காரியம் செய்தார். சபைக்கு சொந்த இடமே இல்லை. சொந்தங்க சபைக்கு ஸ்தலமே லேது. அநேகரங்களை அவமானமா நினைச்சாங்க. ఎంతో మంది మమ్మల్ని అవమానంగా చూశారు. ఆండుడి పాదతల నాకు జోమ్ అన్నం. దేవుడి దగ్గర మేము మోకలేసి ప్రార్థించాం. ఓరి ఎడమ వాడైకి నాకు పోయిట్టు ఉందాం. ఎన్నో చోట్ల అద్దెలో ఉన్నాము. ఆండుడి నాకు తీర్మానం పన్నాం. దేవుడి దగ్గర మేము తీర్మానం తీసుకున్నాం. ఆండవరే ఇన్నికి ఎంగలకు ఒక అద్భుతం నీకు చేయణం. దేవుడా మాకు ఈ రోజు మీరు ఒక అద్భుతం చేయాలని అడిగాం. ఈ ఎడతోటి నాకు మారిపోకపోదు. ఈ చోట్ల నుంచి మేము మారేప్పుడు ఎంగలు సొంత ఎడత నీకు తరణం. మాకు సొంత స్థలం మీరు ఇవ్వాలని అడిగాం. నీకు పాతుకిటది ఇది ఎంగలకు సొంతమా ఆండ్రు కొడత ఆలయం. మీరు చూస్తున్నట్టు ఈ మందిరం మాకు దేవుడు సొంతంగా ఇచ్చినట్టు స్థలం. కైల ఒరు పణము ఇల్ల. మా దగ్గర ఏ డబ్బు లేదు. ఇది కట్టుదరికి ఒరు పణము ఇల్ల. ఇది కట్టడానికి మా దగ్గర ధనం లేదు. అన దేవుని దేవుడే సందితా. ఆయన దేవుడు అన్ని రకాల అవసరాలను బలపరిచారు. దేవుని ఆలయంలో సొంతమై ఆరాధికి ఉదవి చేదా. దేవుడు మమ్మల్ని ఈ మందిరంలో స్వతంత్రంగా ఆరాధించడానికి అనుమతిచ్చారు. ఆయన ప్రియమైన దేవ పిల్లగే, ప్రియమైన జనములారా, ఆండోరుకు కాత్తిరుకురవంగ నీ భూమిని సుతంత్రించుకొల్వింగ. దేవుడి కొరకు ఎదురు చూసే బిడ్డలు మీరు భూమిని స్వతంత్రించుకుంటారు. ఉంగలకు వరవేంటి ఆశీర్వాద పిశాసు పిడితిరుకురా. మీకు రావాల్సిన ఆశీర్వాదం శత్రువు ఆప్చేస్తుంది. ఉంగలకు వరిగిర పణత పిశాసు తిరిగి వచ్చిరుకురా. మీకు రావాల్సిన డబ్బులు వచ్చి శత్రువు ఆప్చేస్తుంది. కర్తర్ సొలుగురా. దేవుడు చెప్తున్నాడు అవిలందు విడుదలై పన్ని. వాణిట్ల నుంచి నీకు విడుదల ఇస్తాను. కర్తర్ ఉంగలకు అర్పుతే చేయవు. దేవునికి అద్భుతం చేస్తాడు. నీ భూమిని సుతంత్రించుకొల్వా. నీ భూమిని స్వతంత్రించుకుంటావు. నీ బిజినెస్ సుతంత్రించుకొల్వి. నీ వ్యాపారాన్ని స్వతంత్రించుకుంటావు. నీ కుటుంబత சோதனைக்கிறோம் தகப்பனே, இந்த சத்தத்தை கேட்டுக்கொண்டிருக்கிற ஒவ்வொரு குடும்பங்களுக்காக நாங்கள் ஜெபிக்கிறோம் ஆண்டவரே. ஐயோ, வயது தள்ளி போய் என்னுடைய மகளுக்கு திருமணம் ஆகவில்லை என்று சொல்லி கண்ணீரோடு இருக்கலாம் அப்பா. என் தேவன் அந்த பிள்ளைகளுக்கு ஒரு நல்ல அற்புதத்தை செய்வீராக ஆண்டவரே. அதே போல் ஆண்டவரே, இந்த நாளிலே வியாதியோடு கஷ்டப்பட்டுக் கொண்டிருக்கலாம் ஆண்டவரே, கண்ணீரோடு கஷ்டப்பட்டுக் கொண்டிருக்கலாம். இப்பொழுதே நாங்கள் ஜெபிக்கிறோம் பரிசுத்த ஆவியானவர் ஒவ்வொருடைய உள்ளத்தை நீர் தொடுபடியாய் நாங்கள் ஜெபிக்கிறோம் தகப்பனே. இந்த நாளிலும் ஆண்டவரே, எங்களுக்கு சொந்த இடம் இல்லை, எங்களுக்கு சொந்த வீடு இல்லை என்று சொல்லி கண்ணீரோடு ஜெபிக்கிற ஒவ்வொரு பிள்ளைகளுக்கும் நாங்கள் ஜெபிக்கிறோம். இன்றைக்கு ஒரு அற்புதம் நடக்கட்டும் சுவாமி. இயேசுவின் நாமத்தினால் ஜெபிங்க எழுப்பிதாவே, ஆமே. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. இந்த நிகழ்ச்சியை மற்றவர்களுக்கு அறியத்தார்கள். இயேசுவின் நாமத்தினால் ஆமேன். காட் பிளஸ் யூ.